ఏపీలో ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియాలో వెలువడుతున్న అంచనాలు ఎలా ఉన్నాయి? సోషల్ మీడియా వేదికగా ఫలానా పార్టీయే గెలుస్తుందని చెప్పే తీర్పులకు విలువ ఉంటుందా? చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డికి లేని టెన్షన్ సోకాల్డ్ ఎగ్జిట్ పోల్ నిర్వాహకులకు ఎందుకొచ్చింది? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన సోషల్ మీడియా జోస్యాలు చివరకు తేలిపోలేదా? పార్టీలు పెంచి పోషించే సోషల్ మీడియా సైన్యాలు ఎన్నికల్లో ప్రజల నిర్ణయాన్ని ప్రభావితం చేయగలవా? తెలంగాణలో మెజారిటీ మీడియాను చెప్పు చేతల్లో పెట్టుకున్న కేసీఆర్ ఓటమిని తప్పించుకోగలిగారా? సోషల్ మీడియా మాటున రాజకీయ పార్టీలు ప్రచారం చేసే అబద్ధాలను జనం పసిగట్టగలిగారా? తటస్థులు మేధావుల ముసుగులో తయారయ్యే పొలిటికల్ వీడియోలకు వ్యూస్ ఎందుకు తగ్గాయి? జగన్ ప్రభుత్వం పట్ల పెరిగిన వ్యతిరేకతకు సోషల్ మీడియాలో తగ్గిన వ్యూస్ అద్దం పడుతున్నాయా? ఈవీఎంలలో నిక్షిప్తమైన ఫలితాన్ని జగన్ అండ్ కో సోషల్ మీడియా ప్రచారాలు ప్రభావితం చేయగలవా? పోస్టల్ బ్యాలెట్ లో అనూహ్యంగా పెరిగిన పోలింగ్ శాతం జూన్ 4 రాబోయే ఫలితానికి సంకేతం కానుందా? దేశమే నివ్వెరపోయే విధంగా ఫలితాలుంటాయన్న జగన్మోహన్ రెడ్డి జోస్యం నిజమయ్యే పరిస్థితి ఉందా? పార్టీల కార్యకర్తలకు నేతలకు మానసిక ఆనందం తప్ప ఈ పొలిటికల్ జోస్యాల వల్ల ప్రయోజనం ఉంటుందా? జర్నలిస్టులుగా రాజకీయ విశ్లేషకులుగా చెప్పుకునే కొందరు ఈ వింత నాటకంలో పావులు కావడం విషాదం కాదా? ముసుగు వీరుల కుప్పిగంతుల జోస్యాల వల్ల మొత్తంగా మీడియా విశ్వసనీయతే ప్రమాదంలో పడదా? రేపటి ఫలితాలు తమ జోస్యాలను తారుమారు చేస్తే ఈ అనలిస్టులు సెఫాలజిస్టులు తలెక్కడ పెట్టుకుంటారు? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశ్చిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈరోజు రాత్రి 8:30